Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Addalo Jagan plan falinchinatle. Chandrababu Naidu Addaga unna Kuppamlo Mukhyamantri Hodalo Modatisari Jagan Mohan Reddy paryatincharu. YSR చేయూత పథకంలో లబ్ధిదారుల ఖాతాల్లో 4,949 కోట్లను జగన్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కుప్పం అంటే చంద్రబాబు పాలన కాదని తన అడ్డా అన్నట్లుగా జగన్ ప్రసంగించారు. బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, నా ఎస్సీ ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ వ్యూహాత్మకంగా ఆయా వర్గాలను వెనకేసుకొచ్చేటట్లుగా మాట్లాడారు. పైగా జనవరి నుండి 2,500 పెన్షన్ను 2,750కి పెంచబోతున్నట్లు ప్రకటించారు. కుప్పంలో బీసీలు ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జగన్ చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులకు అందేటట్లుగా చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా లబ్ధిదారులకు 100% చేరేటట్లుగా పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడించే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన జగన్ మోపారు. అందుకు అవసరమైన వనరులను జగన్ అందిస్తున్నారు. ఇప్పుడు జరిగిన బహిరంగ సభ కూడా వాళ్ళిద్దరి వ్యూహంలో భాగమే. చంద్రబాబుపై మైండ్ గేమ్ ఆడడంలో జగన్ ప్లస్ పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పాలి. 2019కి ముందు వరకు చంద్రబాబు ఎప్పుడో కానీ నియోజకవర్గానికి వచ్చేవారు కాదు. చివరకు ఎన్నికల సమయంలో నామినేషన్ కూడా నేతల ద్వారానో లేకపోతే లాయర్ ద్వారానో పంపేవారు. అలాంటి చంద్రబాబు మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలలో తగిలిన దెబ్బ కారణంగా ప్రతి 2 నెలలకు వచ్చి 3 రోజులు ఉంటున్నారు. ఇవన్నీ సరిపోదన్నట్లు ఇప్పుడు సక్సెస్ అయిన భారీ బహిరంగ సభ 175కి 175 సీట్లలో గెలుపు గ్యారంటీ అని, చంద్రబాబు ఓటమి ఖాయమని నియోజకవర్గం మొత్తం మీద వైసీపీ గోడరాతలు రాయించింది. ఇదంతా మైండ్ గేమ్లో భాగమని చెప్పాలి. దీనినే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.